ఈరోజు తుడుమదెబ్బ నాయకుడు బెజ్జు నేతృత్వంలో ఆదివాసిల హక్కుల కోసం ఆదిలాబాద్ బిడ్డల తోడు భూమి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడవిలో ఉండే క్రూర ముగాల కంటే పుల్లల కంటే తోడేళ్ల కంటే ప్రమాదకరంగా తయారైన టిఆర్ఎస్ నాయకులను వదిలించుకోవడానికి వేటాడడానికి అటవీ ప్రాంతం నుంచి టిఆర్ఎస్ పార్టీని పొలిమేర్లు దాటి వరకు తరమడానికి సిద్ధమైన మా ఆదివాసి బిడ్డలందరికీ కూడా నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా మిత్రులారా మీరు అమాయకులే కావచ్చు కానీ ఆలోచన లేని వాళ్ళు కాదు మీకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కేసీఆర్ దోపిడి టిఆర్ఎస్ నాయకుల అరాచకాలను అంచనా వేయలేనంత అమాయకులు కాదు కాబట్టి ఇయాల రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 170 యాక్ట్ ప్రకారం తోడు భూముల మీద మీకు చట్టాలు చేసి పట్టాలు ఇవ్వాల్సిన సందర్భంలో ఐటిడిఏల నుంచి మీ అభివృద్ధి కోసం మీరు పండించిన పంట కోసం లేకపోతే అడవిలో చెట్ల మీద పండిన పండ్లను లేకపోతే చింతపండు కావచ్చు అడవిలో అటవీ సంపదను మీరు తెచ్చుకుంటే గిట్టుబాటు ధర ఇచ్చి మీ కష్టానికి తగ్గ ఫలితాలను మీ శ్రమకు తగ్గ ధరల్ని చెల్లించాల్సిన సందర్భంలో ఇయాల మీకు అందరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇయాల టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తే దళిత బంధు పేరు మీద అక్కడ 20,000 కుటుంబాలు దళితులు ఉన్నారని గుర్తించే వాళ్ళ ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని ప్రకటించింది ఇస్తాడో ఇయ్యడో నాకు తెలియదు కానీ ఇస్తా అని భ్రమలు కల్పించి ఆశ కల్పించి వాళ్ళందరి ఓట్లు గంప గుత్తగా డబ్బలో వేసుకొని హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలవాలి అని చెప్పి కేసీఆర్ గారు ఉర్రూతలు ఊతున్నాడు ఆయన ఉవిల్లు పడుతున్నాడు ఇవాళ ఆయన 119 నియోజకవర్గాలకు 4 కోట్ల ప్రజలు మరి ముఖ్యంగా దళితులు ఆదివాసీలు గిరిజనులు వాళ్ళ ఆకాంక్షల కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే వాళ్ళ బ్రతుకులు బాగుపడాలని వాళ్ళు అభివృద్ధి పదం వైపు నడపాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 8 బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిండు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చిండు దాదాపుగా ఈ 7-8 సంవత్సరాలలో 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆదివాసీ బిడ్డలను నేను ఆ మధ్య ఇంద్రవెల్లికి వచ్చినప్పుడు మీ గూడెలలోకి వచ్చిన మీ గూడెల్లో కూర్చొని నేను మీతో కలిసి భోజనం చేసిన ఇవాళ కూడా మీకు ఇల్లు లేవు తాగడానికి నీళ్లు లేవు మీ గూడెలకు పోవడానికి రోడ్డు లేదు ఇవాళ గూడెలలో ఉన్న వాళ్ళ బతుకు దయానీయమైన పరిస్థితులు ఉన్నాయి అడవిలో జంతువుల కంటే నిల్వ నీడ లేకుండా ఇవాళ ఆదివాసీ బిడ్డలు గూడెలలో మగ్గుతున్నారంటే 15 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయని కేసీఆర్ చుక్కా పట్టుకొని వంగబెట్టి అడగాల్సిన బాధ్యత లేదా నేను అడుగుతున్న ఆదివాసీ బిడ్డల కట్టుబాటు ప్రకారం మోసం చేసినోడి నమ్మిచ్చి అన్యాయం చేసినోని చెట్టు కట్టేసి లాగుల తొండలుడు వాల్సిన బాధ్యత ఉందా లేదా మా ఆదివాసీ గిరిజనుల సోదరులను నేను అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఓట్లు మనది సంపద మనది రాజ్యం మనది కానీ రాజ్యంలో దోసుకుంటున్నోడు ఎవడో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో గెలిచిన టిఆర్ఎస్ వాళ్ళని ఎవరినైనా చూడండి ఎన్నికల కంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు లేనోడు అంగి మీద ఒంటి మీద అంగి లేనోడు ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతుండు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడ దోసుకున్నారు ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక దోపిడికి పాల్పడుతున్న వాళ్ళు వాళ్ళే అక్కడ పనుల పేరు మీద కాంట్రాక్టర్ల పేరు మీద కమిషన్లు కొడుతున్నది వాళ్ళే అటవీ సంపదను కొల్లగొడుతున్నది వాళ్ళే ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొని టిఆర్ఎస్ పార్టీ పెట్టే ప్రలోభాలని కాదని ఇక టిఆర్ఎస్ మీద యుద్ధం చేయాల్సిందే గద్దె దించాల్సిందే అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన చాలా మంది సర్పంచ్లను ఎంపీటీసీలను
ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని సింగిల్ విండో వైస్ చైర్మన్ గారిని మిమ్మల్ని అందర్ని మీ ధైర్యానికి నేను అభినందిస్తున్నా ఇయాల మీరు ఆలోచన చేయండి ఈ రాష్ట్రం ఏం జరుగుతుందో గమనించండి ఏడేళ్ళ ఏ ఒక్క ఆదివాసి బిడ్డకైనా చదువుకునేలకు నౌకరీ వచ్చిందా మీరు ఆలోచన చేయండి పోని మీ గూడాలకు ఏమన్నా రోడ్ వేసిందా ఆలోచన చేయండి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతకంటే ముందు ఎన్టీఆర్ ఉన్నప్పుడు మీకు చెట్టు పట్టాలు ఇచ్చినో లేకపోతే మీ భూములకు పొడు భూములకు వ్యాపారాలు చేసుకోవడానికి మీకు పట్టాలు ఇచ్చారు 16 18 లక్షల ఎకరాల భూములకు పట్టాలు ఇచ్చి మీ భూముల మీద మీకు అధికారం ఇస్తే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ములుగు ప్రాంతంలో సీతక్క నియోజకవర్గంలో తాడువాయి అడవుల్లో ఆదివాసి బిడ్డలు ఆడబిడ్డలను చెట్ల కట్టేసి ఫారెస్ట్ అధికారులు కొట్టుంటే ఈ దిక్కుమాలిన సన్నాసి గారికి ఆడబిడ్డలను చెట్ల కట్టేసి కొట్టుంటే కళ్ళు కనిపించలేదా కేసీఆర్కి ఎంత కండకారం ఎక్కిందో మా ఆదివాసి బిడ్డల ఆలోచన చేయండి ఆ అడవికి పోవడానికి దారి లేకపోతే నేను మా సీతక్క కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటాలే అడవిలో తాడువాయి అడవుల్లో ఏ చెట్ల కట్టేసిన ఆడబిడ్డలు ఉండో వాళ్ళ దగ్గరకు పోయి కలిసి వాళ్ళు తాగడానికి నీళ్ల కోసం ఒక బోర్ వేసుకుంటే ఈ నీచులు ఆ బోర్లు రాళ్ళేసి బోర్ను కూడా బోర్ చేసారు కనీసం గుక్కడి మంచినీళ్లు తాగడానికి కూడా ఆదివాసి బిడ్డలకు బోర్ లేకుండా చేసిందంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందో చూడండి ఈ మధ్య ఈ మధ్య మీకు సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతంలో ఎంత దారుణంగా ఈ పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల మీద దాడులు జరిగినాయో మీరు చూడండి మరి ఈ రకంగా కేసీఆర్ గద్ద మీద కూర్చొని ప్రగతి భవన్ పండుకొని ఫామ్ హౌజ్ల మందేసి మీ మీద చిందేస్తుంటే అలాంటి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి సోదరులారా ఈ రోజు కేసీఆర్ ఏదైతే రైతు బంధు పేరు మీద హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నెగ్గడానికి కుట్ర చేసిండో 119 నియోజకవర్గాలలో ఉండే ప్రతి దళితునికి ఆదివాసులకు గిరిజనులకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే వరకు తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది ఇవాళ అడవి ప్రాంతంలో బ్రతుకుతున్న మీ బ్రతుకులు ఏమైనా బాగున్నాయా ఈ ప్రభుత్వంలో మీ పరిస్థితులు ఎట్లున్నాయో ప్రభుత్వానికి తెలియదా ఇవాళ చీమ చిటుక్కుమంటే మాకు నిఘా అధికారులు ఉన్నారని చెప్తున్న కేసీఆర్ గారు ఒక్కసారి రా ఖానాపూర్ వస్తావా బోధేస్తావా ఆజిమాబాద్ వస్తావా లేకపోతే ఎక్కడికి వస్తావా నువ్వు ఆదిలాబాద్ అడవుల్లో గల్లి గల్లి ప్రతి గూడెం ప్రతి గుడెసకు మేం తీసుకెళ్తాం ఇవాళ ఆదివాసీల బతుకులు ఎంత అధ్వానంగా ఉన్నాయో వాళ్ళ బ్రతుకులల్లా ఇంకా చీకటే ఉంది వెలుగు రాలేదు వాళ్ళ బ్రతుకులలో వెలుగు నింపడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు మనసు వస్తలేదని మేము అడుగుతున్నాం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మొత్తం రాహుల్ గాంధీ గారితో నేను మాట్లాడినా ఆదివాసీల కోసం గిరిజనుల కోసం దళితుల కోసం తెలంగాణలో మరో పోరాటం మొదలైంది ఆ పోరాటానికి మీరు అండగా ఉండండి తెలంగాణకు రండి అని చెప్పి రాహుల్ గాంధీ గారిని అడగడం జరిగింది ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 లోపల తప్పకుండా ఈ దళితుల కోసం ఆదివాసుల కోసం గిరిజనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తుండో మీ పక్షాన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా మిత్రులారా ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదు మనం ఇన్నాళ్ళు ఓపిక పట్టినాం కేసీఆర్కి అవకాశం ఇచ్చినాం ఇకనైనా మారడా మన బ్రతుకులు మారకపోతాయా ఈ ప్రభుత్వం మన మంచి చెడు గురించి పట్టించుకుంటుంది అనుకున్నాం కానీ ఇంకా దిగిపోయే కాలం వచ్చింది అప్పులు ప్రతి ఒక్కడి మీద ఇవాళ 100,000 రూపాయలు ఉన్నాయి మనకిచ్చింది రూపాయలు లేదు కానీ కేసీఆర్ మనల్ని తాకట్టు పెట్టి మన తల మీద 4 కోట్ల మంది ఉంటే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఇవాళ మా సోదరుడు ఇక్కడ ఉన్నారు మా బెజ్జీడు ఉన్నాడు నాకేం అప్పు లేదు ఆయగున్నా అనుకుంటున్నాను ఏం లేదు బెజ్జు నీ నెత్తి మీద కేసీఆర్ 1 లక్ష అప్పు తెచ్చిండు నీకు తెలియకుంటేనే నిన్ను తాకట్టు పెట్టి అమాయకులను తాకట్టు పెట్టి ఆడబిడ్డల్ని తాకట్టు పెట్టి ప్రతి తల మీద 100,000 రూపాయలు అప్పు తెచ్చి కమిషన్ల పేర్ల మీద 1,000 కోట్లు కొల్లగొట్టి ఈ దేశంలో ఇతర దేశాలలో ఆస్తులు కొనుక్కొని బంగళాలు కట్టుకొని కులుకుతున్నాడు కేసీఆర్ అలాంటి శిక్షించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇవాళ మనకు ఈనాడు కాదు ఆనాడే రామ్జీ గోండు కుమరం భీమ్ ఆదివాసి బిడ్డలకు పౌరుషం నింపి జల్ జమీన్ జంగిల్ ద్వారా ప్రభుత్వాల మీద నిజాముల మీద రజాకర్ల మీద పోరాటం చేసి
పోరాట స్ఫూర్తిని ఆదిలాబాద్ గడ్డకు ఎర్రవెల్లి మన ఆదిలాబాద్ మొత్తంలో మనకి ఈ రోజు ఒక అవకాశం ఇచ్చిండు వారి స్ఫూర్తి మనకు ఉన్నది ఇయాల అందుకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఆదిలాబాద్ గడ్డ మీద నుంచి మళ్ళీ సైరన్ ఊదాల్చుకున్నాం జంగుకు నిర్మించదల్చుకున్నాం ఆ జంగులో మనమందరం భాగస్వాములం కావాలి మీరందరూ కదిలి రావాలి ఇయాల అంటున్నారు ప్రభుత్వం వాళ్ళు కొంతమంది పడనోలు లక్ష మందితోనే ఆదివాసీలు దళితులు గిరిజనులతోనే మేము అక్కడ సభ చేస్తామంటే మీ శాతం అయితదా నేను అడుగుతున్నా ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు ఇది దళిత ఆదివాసీ గిరిజనుల సమస్య ఆదిలాబాద్లో ఉండే 10 లక్షల మంది ఆదివాసీ దళిత గిరిజనులు 10% అంటే 1 లక్ష ఇంద్రవెల్లికి రాలేరా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరు అడ్డుకున్నా బారికేడ్ వేసినా పోలీసులను పెట్టినా నిఘాలు పెట్టినా ఎక్కడికక్కడ అడ్డుకున్నా అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వచ్చినా సరే ఇంద్రవెల్లి గడ్డ మీద జెండా ఎగిరేస్తాం లక్ష మంది వస్తాం బిడ్డా కేసీఆర్ కెమెరాలు పెట్టుకుంటావో మనుషులు పెట్టుకుంటావో తలలు లెక్క పెట్టుకో లక్షకు ఒక్కటి తక్కువ ఉన్నా నీ దగ్గర గులాంగిరి చేస్తాం మేము లక్ష రాకపోతే లెక్క పెట్టుకో లక్ష చూపిస్తాం మా లక్ష్యం నెరవేర్చుకుంటాం లక్ష కంటే ఒక్కడు తక్కువ ఉన్నా తల లెక్క పెట్టుకో నాకు చెప్పు లేదంటే నేనే వీడియో తీసి నీ ప్రగతి భవన్కు పంపిస్తా ఫామ్ హౌస్ లో చూసుకో బిడ్డ మా ఆదివాసీ బిడ్డల మీద నాకు నమ్మకం ఉంది ఎవడ అడ్డం పెట్టినా 40 ఏళ్ల కింద ఎట్లయితే కదం దొక్కిందో ఇంద్రవెల్లిలో ఇయాల కూడా అట్లనే కదం దొక్కుతాం ఇంద్రవెల్లి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం రావాల్సిందిగా ఈ పోరాటంలో అండగా ఉండాల్సిందిగా మీరు ఏదైతే కోరికలతో ఉన్నారో ఆలోచనతో ఉన్నారో మీ అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నారో మీరు కొట్లాడుతున్నారో తుడుం తప్ప అంటే ఉడుం పట్టు అని చెప్పి ఖచ్చితంగా చూపించి మీ అభివృద్ధి కోసం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates